ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డబ్బు ఎక్కడుంది? ఏం వెతుకుతున్నావు సీత? డబ్బులక్క. ఏ డబ్బులు? అర్జెంట్గా 5 లక్షలు కావాలక్క, ఇంట్లో ఉన్నాయని మామ చెప్పాడు. అవును ఉన్నాయి. ఎక్కడున్నాయి? నా రూమ్లో బీరువాలో భద్రంగా ఉన్నాయి. నీ రూమ్లో ఉన్నాయా? మామ మా రూమ్లో ఉన్నాయని చెప్పాడే. మీ రూమ్లోనే ఉండేవి, నేనే తీసుకెళ్ళి నా రూమ్లో పెట్టాను. ఈ రూమ్లో ఉంటే ఏమయ్యేది? ఆగు, ఏం చేస్తున్నావు? డబ్బులు తీసుకెళ్లాలక్క, అర్జెంట్. అవి ఆఫీస్ డబ్బులు, నీకివ్వను. మామ డబ్బులు తీసుకురమ్మన్నాడు. నీ మాటలు నేనెలా నమ్మేది? రామ్గర్తో చెప్పించు, అప్పుడిస్తాను. ఇంట్లో ఆఫీస్ డబ్బులు 5 లక్షలున్నాయి. వెంటనే నువ్వు ఇంటికెళ్ళి ఆ డబ్బులు మొత్తం తీసుకురా. నేను ఇక్కడ బ్లడ్ ఇస్తుంటాను, నువ్వు త్వరగా వచ్చి. మామ ఇప్పుడు బిజీగా ఉన్నాడక్క, అక్కడికి వెళ్ళాక నీకు ఫోన్ చేయిస్తాను. ముందు డబ్బులు ఇవ్వు. నేనివ్వను. ఇవ్వను అనడానికి నువ్వెవరు? ఈ ఇంటి డబ్బులు ఇవ్వను అనడానికి నీకేం అధికారం ఉంది? ఆఫీస్ డబ్బులపై నాకు అధికారం ఉంది. ఆ డబ్బుని కాపాడే బాధ్యత నాకు ఉంది. ఏదో 2 రోజులు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ పెత్తనం అంతా నీకే ఇచ్చేసినట్టు అనుకుంటున్నావా? ఏ అధికారంతో మాట్లాడుతున్నావు? ఇంట్లో వంట చేసుకునేదానివి. ఆఫీస్ డబ్బు అడిగే హక్కు అధికారం నీకే ఉంది. నేను ఇంటి కోడల్ని, ఆ హక్కు అధికారంతో మాట్లాడుతున్నాను. నేను ఆఫీస్ స్టాఫ్ని. ఆఫీస్ డబ్బుని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ డబ్బు నీకిచ్చి తర్వాత రామ్ గారు మహాలక్ష్మి గారు డబ్బు గురించి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? నేను నీ చెల్లెలనక్క, నా మీద నీకు నమ్మకం లేదా? నువ్వు నా చెల్లెలివి కాబట్టి నా దగ్గర డబ్బుంటే నీ అవసరాలకి ఇచ్చుండేదా? ఇది ఆఫీస్ డబ్బు. నేను ఈ డబ్బు నీకు ఇవ్వాలి అంటే రామ్ గారు మహాలక్ష్మి గారు చెప్పాలి. అత్తయ్య ఇంట్లో లేనట్టున్నారు, మామ చెప్పే పరిస్థితుల్లో లేడు. అసలు ఏం జరిగిందో తెలుసా అక్క నీకు? హాస్పిటల్లో అక్కడ. నువ్వేం చెప్పినా నేను వినను సీత. డబ్బులు ఇవ్వను, వెళ్ళు. చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? ఏం జరిగిందో వినకుండా అడ్డుపడతావేంటి? తప్పుకో సీత. నీకెంత ధైర్యం సీత, నన్నే నెట్టేస్తావా? నా పనికి అడ్డుపడుకొని చెప్పాను, నువ్వే వినలేదు, అందుకే నెట్టేశాను. నేను నిన్ను వెళ్ళనివ్వను సీత. మర్యాదగా డబ్బులు ఇవ్వు. నువ్వేంటే నన్ను ఆపేది? సీత, సీత ఆగు. సీత, సీత డోర్ ఓపెన్ చేయి. సీత తీస్తావా లేదా? నేను తీయను. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు లోపలే ఉండు. అనవసరంగా నా కోపం తెప్పించకు సీత. అదే నేను చెప్తున్నాను, నీకు నాకు గొడవద్దు, కామ్గా లోపలే ఉండు. సీత, తన వాలకం చూస్తుంటే అలాగే ఉంది మహా. దొంగతనం చేసింది కాబట్టి మనల్ని చూసి కంగారు పడుతుంది. సొంత ఇంట్లో దొంగతనం చేయటానికి సిగ్గులేదా సీత? నువ్వు మంచిదానం అనుకున్నాను, దొంగవని ఇప్పుడు అర్థమైంది. పోలీసోడి కూతురు వయండి,
దొంగతనం చేస్తావా? మీ నాన్న నిజంగా పోలీసా లేక దొంగ పోలీసా? ఇలాంటి దొంగని పెళ్లి చేసుకుని రామ్ అనే తన పరువని తానే తీసుకున్నాడు. వెంటనే పోలీసులను పిలిచి ఈ దొంగను అరెస్ట్ చేయించి జైలుకు పంపిద్దాం. ఏం కాపుతారా? నేనేదో టెన్షన్లో కామ్గా ఉంటే మీ ఇష్టానికి మాట్లాడుతున్నారేంటి? ఏమైంది సీత, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? ఎవరికైనా ఏమైనా జరిగిందా? మామని ఒక ఆవిడ యాక్సిడెంట్ నుంచి కాపాడి తను ప్రమాదంలో పడింది పిన్ని. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. మామ ఆవిడికి రక్తం ఇస్తున్నారు. ఆ ట్రీట్మెంట్ కోసం డబ్బులు తీసుకురమ్మంటే ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్తున్నాను. ఎవరో ముక్కు మొహం తెలియని మనిషి కోసం ఇంత డబ్బు తీసుకెళ్లడం ఏంటి? ఆ అపరిచిత మనిషికి ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా? దాన ధర్మాలు చేయడానికి ఈ ఇల్లేం ట్రస్ట్ కాదు. మీరేం మాట్లాడుతున్నారు? మామ అంటే ప్రాణం అంటారు. మామని ఒక ఆవిడ పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందని నేను చెప్తే ఆ ప్రమాదం ఏంటి, ఆయనకేం కాలేదు కదా, క్షేమంగా ఉన్నారు కదా అని అడుగుతారనుకున్నాను. ఆ విషయం మర్చిపోయి డబ్బుల గురించి అడుగుతున్నారా? మీకు ఆయన కంటే డబ్బులే ఎక్కువైపోయాయా? అవును సీత, ఈ ఇంట్లో డబ్బుకు తప్ప మనుషులకు విలువ ఉండదు. రామ్ ఆస్తినే రాయించుకోవాలని చూస్తున్న వాళ్ళు ఇక రామ్ నేమ్ పట్టించుకుంటారు. నువ్వు ఆపుతావా రేవతి? ఏం జరిగింది సీత? ఆయన ఆఫీస్కి వెళ్తుంటే పెద్ద ప్రమాదం జరగబోయిందంట మావయ్య. ఆవిడెవరో తన ప్రాణాలకు తెగించి ఆయన్ని కాపాడిందంట. పాపం, ఇప్పుడు ఆవిడ ప్రాణాపాయ పరిస్థితిలో ఉందట. ఆవిడకి రక్తం అవసరమైతే ఆయన ఇస్తున్నాడు. ట్రీట్మెంట్ డబ్బుల కోసం నన్ను ఇంటికి పంపించారు. ఇంతకీ ఆవిడెవరు సీత? సుమతి గారు. సుమత అంటే ఆవిడ పేరు సుమత? మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? నాకు కంగారు ఎందుకు, ఊరికే అడిగాను. మీరు ఊరికే ఏది చెయ్యరు కదా అత్తయ్య. సుమతి పేరుతో మహాకి మంచి అటాచ్మెంట్ ఉంది. రామ్ అమ్మగారైన సుమతి, మహా మంచి ఫ్రెండ్స్. మీరు సుమతి అత్తమ్మ అని అనుకున్నారా అత్తయ్య? అర్చన చెప్పింది కదా, సుమతి అనే పేరుతో నాకు చాలా అనుబంధం ఉంది. అనుబంధమేనా లేక ఇంకేదైనా ఉందా? అంటే అనుబంధంతో పాటు అనురాగం, ఆప్యాయత ఉన్నాయా అని అడుగుతున్నాను. మహాకు సుమతి అంటే చాలా ఇష్టం, అందుకే నువ్వు సుమతి పేరు చెప్పగానే తను వైబ్రేట్ అయింది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.